ఒక 12 స్థానాల మట్టికి జెడ్పీటీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నామినేషన్ జరగలేదు. దాదాపు 470 ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం నామినేషన్ వేయడం జరగలేదు. ఆ 471లో దాదాపు ఒక 170 స్థానాల్లో పోలీసులు ఎక్కడ కూడా నామినేషన్ వేయటకు వెళ్ళిన అభ్యర్థుల్ని బెదిరించి పంపేయడం జరిగింది. మాచర్లలో 61 స్థానాల్లో యునానిమస్గా జరిగింది. ఒక వైసీపీ నామినేషన్ పడిందనేది ఇవాళ మాకున్న సమాచారం. అంటే 61 స్థానాల్లో 2013 ఎన్నికలు తీసుకుంటే అన్నింటిలో ఎలక్షన్ జరిగింది. మరి ఈ సంవత్సరం యునానిమస్గా 61 స్థానాల్లో తెలుగుదేశం నామినేషన్ జరగలేదు అంటే దానికి కారణం నిన్న జరిగిన సంఘటన. పోలీసులు పూర్తిగా వైసీపీ కార్యకర్తలాగా, నేను పోలీసు అధికారులను కొంతమందిని నేను అడ్వైజ్ చేస్తున్నా, మీరు ఆ యూనిఫామ్ తీసేసి వైసీపీ యూనిఫామ్ వేసుకోవడం మంచిది. ఇక్కడి నుంచి చాలా దారుణంగా వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఎండి ఆఫీస్కి వెళ్తున్నారో వాళ్ళని అక్కడ ఆపేసి నామినేషన్స్ చించటం, లేదంటే మీరు మీ మీద కేసు ఉంది లిక్కర్ కేసు ఉంది స్టేషన్లో కూర్చోబెట్టి నేను సాయంత్రం 5 దాకా ఎవరిని నామినేషన్ అయిపోవటం వలన మాచర్లలో 61 స్థానాల్లో కూడా కేవలం వైసీపీ మాత్రమే నామినేషన్ వేసింది. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావిస్తున్నాం. ముఖ్యంగా అధికారులు, పోలీసు అధికారులు కొంతమంది వైసీపీ చెంచాలుగా మారి నామినేషన్ వేయనీకపోవటం, అలాగే ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు స్క్రూటినీ జరుగుతుంటే పేజీలు చించేసి వాళ్ళ ముందే పేజీలు చించేసి నీ నామినేషన్ పనికిరాదని చెప్పి వాళ్ళ మొహాన డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే వెళ్ళలేకపోవటం, వేసిన నామినేషన్ చించేయటం, నిన్న కొన్ని నామినేషన్స్ వేస్తే అవి అభ్యర్థి చిత్తులోంచి లాక్కుని వైసీపీ కార్యకర్తలు చించేయటం, ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా ఇవాళ హైకోర్టులో మేము 3 రకాలైన పిల్స్ని మేము వాళ్ళ వేయటం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తున్నాం. వీటన్నిటిలో కూడా ఎలక్షన్ రీషెడ్యూల్ చేయాలి. ఈ 470 ఎంపీటీసీలు 12 జెడ్పీటీసీల్లో ఎలక్షన్ రీషెడ్యూల్ చేయాలి. అక్కడ అవసరమైతే వెబ్కాస్టింగ్ పెట్టి నామినేషన్స్ని ఎలా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. అసలు ఈ డీజీపీ కానీ ఆ జిల్లా కలెక్టర్స్ కానీ మార్చి వెళ్ళని అవసరమైతే సెంటర్ నుంచి అబ్జర్వర్స్గా పంపించాలనే డిమాండ్ కూడా వాళ్ళు మేము ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకొస్తున్నాం. మరి గతంలో చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా వైసీపీ కంప్లైంట్ చేస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మార్చడం జరిగింది, అది మనందరికి తెలుసు. మరి వాళ్ళ కలెక్టర్స్ కానీ కొంతమంది ఎండీఓలు కానీ సిఏలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కూడా దారుణంగా ఇవాళ వైసీపీ కార్యకర్తలకు పనిచేసే పరిస్థితి. ఎలక్షన్స్ని గెలవడం ఓడవటం అనేది ప్రజల యొక్క ఇష్టం ఉంటుంది, కానీ అసలు ఎలక్షన్స్లో నిలబడే అవకాశం కూడా లేకుండా ఇవాళ వైసీపీ దారుణాలు చేస్తుందంటే దాని కారణం ఏంటంటే ప్రజల్లో వైసీపీ అంటే వ్యతిరేకత వచ్చింది, అది వాళ్ళకి అర్థమైంది. కర్నూలులో ఒక సిఏ గారు చెప్తాడు, క్యాబినెట్లో నెంబర్ 2 స్థానంలో ఉన్న బుగ్గన గారి కాన్స్టిట్యున్సీలో మీరు నామినేషన్ వేయటం లేదు, ఇది స్పష్టంగా ఆడే రికార్డు కూడా ఉంది, తెప్పిస్తున్నాం, అది ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ ఆ పైన గ్రామ పంచాయతీలు కానీ ప్రజాస్వామ్యంగా జరుగుతాయా లేదనేది ప్రశ్నార్థంగా ఉంది. వీటన్నిటి మీద ఇవాళ ప్రత్యేకించి హైకోర్టులో పిల్స్ వేయటం జరుగుతుంది, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా నిలదీయడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక న్యాయం జరగదనుకుంటే మరి కేంద్రం యొక్క ఇంటర్ఫీరెన్స్ కూడా మేము కోరబోతున్నాం. ఒక అప్రజాస్వామ్యమైన వ్యవస్థ అంటే డెమోక్రసీని సేవ్ చేయడానికి ఏదైతే పోలీస్ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఉందో వాటిని పూర్తిగా వాళ్ళ అధికారంలో తీసుకుని వ్యవస్థ అంతా కూడా నాశనం చేసే పరిస్థితి వాళ్ళ వైసీపీలో ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు అధికారం ఉంది, మాకు చాలా ప్రజలు బలం ఇచ్చారని చెప్పి అనుకుంటున్నారు. నిజంగా మీకు అంత బలం ఉంటే ఇంత అరాచకాలు చేయాల్సిన అవసరం ఏముంది? నిన్న మాచర్లో ఆ కిషోర్ అతను గతంలో మున్సిపల్ దీనికి కూడా చేసినట్టున్నాడు. అతను అంత దారుణంగా మరి దాడి చేస్తే ఆ పరిస్థితి మేము డీజీపీకి చెబుదామని పడిన ఆ ప్రాంతంలో మేము వెళ్ళినప్పుడు ఆయన రూరల్ ఎస్పీతో మాట్లాడితే జిల్లా అంతా కూడా ప్రశాంతంగా ఉందని చెప్పడం జరిగింది. అంటే జిల్లాలో ఏం జరుగుతుందో ఎస్పీలు పట్టించిన పరిస్థితి లేదు, అలాగే
రాష్ట్రంలో వ్యవస్థ ఎలా నడుస్తుందో పట్టిన పరిస్థితి సివిల్ సర్వెంట్స్కి లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.